అన్న ఒక్కటే మాట చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ కొద్దిగా లాగ్ ఉంది అన్న, కొద్దిగా లాగ్ ఉంది, నేను ఒప్పుకుంటున్నా కాదని అంటే కొద్దిగా ఫస్ట్ ఆఫ్ లాగ్ ఉంది. సెకండ్ ఆఫ్ ఉంటా చూడన్న, ఈ ఫిలిం టాలీవుడ్ మూవీ కాదన్న, హాలీవుడ్ మూవీ, హాలీవుడ్ లెవెల్ అన్న. కొద్దిగా 3D గ్లాసెస్ పెట్టుకొని చూసిరంటే కురుక్షేత్రం మన కళ్ళ ముందు అవుతున్నట్టు ఉంటుంది అన్న. అంత యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, అంత హైప్ ఉంటుంది అన్న. నాకైతే మైండ్లోకి ఇంకా కొన్ని సీన్స్ అయితే వెళ్తలేదన్న. అండ్ మెయిన్ థింగ్ అన్న, ప్రభాస్ అన్న యాక్టింగ్ ఉంది కదా, ఆఫ్టర్ లాంగ్ టైమ్ బుజ్జిగాడు సినిమా కామెడీ చేసిన కామెడీ అన్న, అంటే హై పాన్ ఇండియన్ ఉన్న వ్యక్తి ఇలా కూడా కామెడీ చేయొచ్చు అని చెప్పి ఒక కడుపు నింపిడు. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయిన రోబో అన్న ట్రాన్స్ఫర్మేషన్ ఓ బైక్ ఉంటుంది చూడు, ఇందులోనైనా చూపెట్టడం అయినా. అండ్ మెయిన్ థింగ్ ఒక్కొక్క ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఫుల్లీ ఇచ్చింది అన్న రోల్. అమితాబ్ బచ్చన్ సార్కైనా, కమల్ హాసన్ సార్కైనా, వీళ్ళనైతే బాబా ఇప్పటివరకు అయితే ఎవరు చూపెట్టలేరన్న, అంత మంచిగా ఉంది అన్న. ట్రోల్ చేస్తాను కదా బాగాలేదు అని చెప్పి, వాళ్ళకేం చెప్తా అన్న బాగాలేదు అని అంటే నేను చెప్తున్నా, ఇప్పటికైనా కొంత మన ఇండియన్స్కి మంచిగా ఎంకరేజ్ చెయ్యారన్న. లిప్ కాస్, లిప్ ఫస్ట్ నైట్ సీన్లు ఇవి ఉంటేనే మన ఇండియన్స్కి జోష్ వస్తుంది. నేను కాదని అంటేలే, నేను కూడా ఇండియా కాదని అంటేలే, కానీ ఇలాంటి ఫిలిము ఇదే నాకేమనిపించింది అంటే, ఆఫ్టర్ లాంగ్ టైము రాజమౌళికి ఇప్పటి కాంపిటీషన్ లేనున్న వ్యక్తి రాజమౌళి నిద్ర కూడా పుణ్యాడు అన్న, అలాంటి సినిమా వచ్చిందన్న. రాజమౌళి యాక్టింగ్ చేసిండు అన్నిటికంటే, ఆర్జీవీ సార్ కూడా యాక్టింగ్ చేసిండు కాదని అంటేలే, ఆయన ఇంకా వేరే లెవెల్ ఉంది స్క్రీన్ పైన. బ్రహ్మానందం ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక మాటలో కల్కి గురించి ఏం చెప్తావయ్యా? వాటి లగాది ఇంకే అంత బాగుంది అన్న ఫిలిం. అయితే సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అన్న, అంత బాగుంది గూస్ బంప్స్. సినిమాలో హైలైట్ అంటే విఎఫ్ఎక్స్ అన్న, డైరెక్షన్ అన్న, మెయిన్ థింగ్ విఎఫ్ఎక్స్ డైరెక్షన్. ఎందుకంటే మనకు చూపెట్టే విధానం అయినా ఇప్పటివరకు, ఇప్పుడు రీసెంట్గా ఆదిపురు చూపించాడు, మన 600 పెట్టి సినిమా తీసినాడు, కంప్లీట్ ఇన్న కొట్టి పంపిస్తారన్న, మన అట్లుంది తెలుసా. ఈయనకేమో మంచిగా ఇస్తారు, ఈతడికేమో అంత మంచిగా ఉంది. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది.